Hello, Mr. Email, Cybercrime. Ikkadenti? Veedikkadiki vastadani naaku telusu. Avunu sambandham lekapothe Deepika ni kalavadaniki tana college ki enduku vastavu? Ide na question. Sambandhame ledani tana dwarane clarify cheyabothunnanu. Ide sanna javabu. Oh. నువ్వు దాన్ని చూడడానికి మధ్య నేను ఏమైనా అంపైర్నా? వెళ్ళమని చెప్పు. వెళ్ళండిరా వెంగళప్పలో. అవును, ఆ దీపిక పెద్ద మిస్ యూనివర్స్. అవుడు వెనకే మేము తిరుగుతున్నాం. వద్దు సార్, దీపికను మీరే ఉంచుకోండి. రారా. హాయ్ ఏసి, ఏంటి ఇలా వచ్చారు? ఆ ఈమెయిల్ టీ మహేష్ రాస్కల్ ఇక్కడికి వచ్చాడు. నేను ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే చంపేస్తానని చెప్పంపాను. అలాగా? అవును, నువ్వేం భయపడకు. ఇంకా కాంపౌండ్ కూడా దాటున్నాడు. వాడిని ఇక్కడికి రప్పించి నీకు సారీ చెప్పించనా? ఎలా కోతలకు వస్తున్నాడో చూసావా? అసలు లేని డిమేజ్ ని చూశాను, పట్టుకున్నాను, బెదిరించానంటున్నాను. చిరునవ్వులు చిందిస్తుంది. ఏదో మర్యాదకి నవ్వుతూ వెళ్తోంది. నేను అదే అంటున్నాను, మర్యాద కాస్త ఎక్కువైంది. గబ్బర్ సింగ్ తో నువ్వెంత సంపాదించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వెంత అరిచి గీ పెట్టినా ఈ సినిమాని నువ్వు అడిగిన రేటుకి నేను ఇవ్వనయ్యా. గురు, నువ్వు అనుకుంటే ఏదైనా కుదురుతుందబ్బా. ఎలా కుదురుతుంది? డబ్బులు ఎవడిస్తారయ్యా? నేనిస్తా గురు. బేవరసగాళ్ళు రెండు ప్రింట్లు ఉన్నాయి, తీసుకుంటావా? ఆ సినిమా ఒక్కరోజు కూడా ఆడదు గురు. తలలో తీసే మొనగాడు ప్రింట్ వస్తుందా? మనిషి మృగం. న్యూస్ షో వేసుకుంటావా? దాన్ని ఎవడు చూస్తాడయ్యా? గురు, నేను అడిగిన సినిమా చెప్పబోయా బాబు, ఉంటది. నువ్వు అడిగే రేట్ ఇంటర్వెల్ వరకే సినిమా వస్తుంది. తీసుకెళ్ళి వేసుకో. ఆ ఒడిస్సా మనకు వర్కౌట్ కాలేదు. అవును, అందుకే ఇక్కడికి వచ్చేసాను. సరే, ఓకే. రండి సార్, జీకే సార్. ఈ ప్లేస్ ఓకేనా? పట్టుబడకుండా ఉన్న ఈ రూమే పట్టుబడిన ఇలాంటి రూమే. సినిమాలమ్మే ఆఫీసులో నా కథ కూడా సినిమాలాగే ఉంది. చాలయ్యా, ఇక నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా పెట్టుండొచ్చు కదా. ఇందులో క్యాష్ ఉంది. ఎలక్షన్లు వచ్చే వరకు కాస్త వెయిట్ చేయి. నువ్వు దొరికితే నేను దొరికినట్టే. పట్టుబడితే నోరు తెరుస్తానా? సుధారాణి గురించి నీకు తెలియదు. ఇంజెక్షన్ ఇచ్చి నోరు తెరిపిస్తుంది. సుధారాణి నోరు మూయించచ్చు, కానీ సార్ మాజీ పెళ్ళాం కదా. హోమ్ సెక్రటరీ వాళ్ళ హోమ్లో చేయేస్తే అదే తన కూతురు. వద్దన్నారావు, తను నా కూతురు. తన ద్వారా ఓ ఆట ఆడిస్తాను, సుధారాణి రిజైన్ చేసిపోతుంది. ఏంటి తర్వాత మాట్లాడతాను. హలో ఆంటీ, దీపికను ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? అవునంటే ఎడవకుండా చెప్పు. దీపికని ఎవరో కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారా? ఏంటి, అప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది? అయ్యో, ఏమండి ఏమండి? ఏంటి కల్పన? ఏమండి, వీళ్ళెవరో అమ్మాయిని తీసుకుని వస్తున్నారు. తలుపోయి భయ్యా, తలుపోయి. రాణి, ఇలా రామా. ఈ గదిలోదు పద. అయ్యో, ఏమండి ఏమిటండి ఇది? పిల్లాడు చూస్తే ఇక్కడ లేడు. వీళ్ళేంటి ఇంట్లోకి తీసుకొచ్చారు? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటి ఏంటి ఏంటి, కంగారు పడదు.
ఈ వస్తువు ఇక్కడే ఉంటుంది. 3 గంటల తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తా. ఏంటి వస్తువు ఇది? నాకు అన్ని వస్తువులే అన్నారో? ఇవన్నీ మాకు అరవట్లేదు అన్నారో? ఏయ్, క్లోరోఫామ్ ఇంకో 2 గంటలు పనిచేస్తుంది, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. హలో హలో, కంట్రోల్ రూమ్. ఏంటి ఇంత రేటు? లేదు సార్, చేస్తాం సార్. తొందరగా కానివ్వండి. హోమ్ సెక్రటరీ కూతురమ్మా? అలాగే సార్. హలో సార్, ఎస్ ఇదిగోండి. హలో సార్, చెక్ చేస్తున్నాం సార్. చేయండి అయ్యా. ఏం సార్? సైబర్ క్రైమ్. ఈమెయిల్ చేసావు, ఫాలో చేసావు, ఇప్పుడు కిడ్నాప్ కూడా చేశావు. ఏంటి? చెప్పు, దీపిక ఎక్కడ ఉంది? సార్ ఏం సార్ ఇది? మీతో పెద్ద టార్చర్ గా ఉంది. దీపిక తెలుపు నలుపు కూడా నాకు తెలియదు సార్. సార్, క్రిమినల్స్ అందరూ ముందు తెలియదనే చెబుతారు. తెలుసు అని చెప్తే క్రిమినల్ కాదని ఒప్పుకుంటారా? అలా చెప్తే ఎక్కడ దాచించావని ప్రశ్నిస్తాను. ఓ అవును సార్, మీ దీపికని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను. రండి చూపిస్తాను. రా, చూద్దాం. ఏ టీ మహేష్, అల్లో వండుకుంటూ వెళ్ళిపోతున్నా? దానికే సార్ వెళ్తున్నాను. అందరూ రండి, త్వరగా రండి. పబ్లిక్ లోపల కుదరకండి. లోపల వాళ్ళని అవన్నీ బయటికి వెళ్ళండి. ఓకే. ఏంటి కల్పన, సడన్ గా పరిగెడుతున్నాడు? లోపల చెక్ చేయండి. మల్లికార్జునరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మీ ఇంటిని సర్చ్ చేయి. నువ్వు అటు వెళ్ళి చూడు. వాడిని పట్టుకున్నారా? వాడిని పట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇక్కడ నువ్వు పైకి వెళ్ళి చూడు. ఐ గాట్ హర్. చెప్తున్నా వినకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు సార్. మీరు వాడిని కరెక్ట్ గా పెంచలేదు. చూస్తుంటే మేమే కన్నవాళ్ళమని చెప్పేలా. నిజం అదేగా. నిజంగా జరిగింది సార్. ఏంట్రా, హోమ్ సెక్రటరీ కూతుర్నే కిడ్నాప్ చేస్తావా సార్? ధైర్యంగా ఇంట్లోనే దాచిపెడతావా సార్? నాకే ఇక నువ్వు తప్పించుకోలేదు. కోయగా కోయగా ఉల్ల మరణొచ్చును, ప్రేమ వస్తే మనసే మరణు, చివరికి ఏమీ లేదుగా, వెలుగు చూసి మాడిపోయే పొరుగు జీవితం అవునులే. దీపిక, డోంట్ వరీ యువర్ సెల్ఫ్. నిన్ను కిడ్నాప్ చేశాడు, నేనే కాపాడాను. ఎవరు కిడ్నాప్ చేశారు? ఇంకెవరు? ఆ టీ మహేష్. ఈమెయిల్ చేశాడు, ఫాలో చేశాడు, కాలేజ్కి వచ్చాడు. వాడిని వదులుతానా? సరే, నువ్వు నాతో సేఫ్గా ఉన్నావని మీ మదర్కి ఫోన్ చేయి. ఏం చెప్పను? జరిగింది. అయ్యో, తర్వాత ఇంకా అమ్మ నన్ను కాలేజ్కి ఇవ్వండినివ్వదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. నన్ను వీ చివరి డ్రాప్ చేసి ప్లీజ్, దీపిక కోసం ప్లీజ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. లేదండి, మేము ఎవరు చూడలేదు, కార్లో తీసుకెళ్లిపోయారు. ఆ మనిషి ఎవరో చూసారా? లేదండి. ఆ పర్సనల్ నంబర్ ని కొంచెం ఫ్రీగా ఉంచండి, డిమాండ్ చేయడానికి ఫోన్ చేస్తారు. కాల్ ట్రేస్ చేయమని చెప్పారా? కంట్రోల్ రూమ్ మెస్. వాళ్ళతోనే మాట్లాడాను. ఇలా చూడమా, అందుకే జాగ్రత్తగా ఉండాలనేది. పెప్పర్ స్ప్రే చేతులు కదా, ఇప్పుడు చూసిన ఇంట్లో లేగదుడ్లా గంతులు వేస్తూ ఉండేది. లేగదుడు ఏంటి లేగదుడ? నడ్ రోడ్ లో అడ్డంగా తిరిగే గేదెలా. ఇది నా సెటప్. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాంలే అనుకుంటే కంటి నుంచి అసలు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నా గురించి ఇలాంటప్పుడు కూడా అమ్మని ఆలోచించకుండా హోమ్ సెక్రటరీ గారే ఆలోచిస్తున్నా? ఇప్పుడు కొట్టింది హోమ్ సెక్రటరీ కాదు, మీ అమ్మ. హాఫ్ డే వేస్ట్ నాకు. కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్ చంపేస్తాను నిన్ను. గిరిధర్ ఐ లవ్ యూ చెప్పుంటాడు, తను నో అని చెప్పుంటుంది, అందుకే కిడ్నాప్ చేశారు అయ్యగారు. జీకే వచ్చాడు. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? టార్చర్ టార్చర్ చేస్తున్నారు సార్. సరే, అక్కడి నుంచి మాట్లాడమని అరిస్తే అందరికి వినపడుతుంది. మొబైల్లో మాట్లాడమన్నా. ఓకే. ఐఎం జీకే. తెలుసు సార్,
ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజెస్, రెండు మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ రిఫార్మ్, సౌత్ ఇండియాలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చెప్పండి. ఏం లేదు సార్, జీకే గారి కేసుని కోర్టులో డిపార్ట్మెంట్ కోసం మీరే డీల్ చేస్తున్నారు. నాలుగు పేపర్లు తీసి, నాలుగు పేపర్లు మార్చి, నాలుగు పేపర్లు కనిపించకుండా సబ్మిట్ చేశారంటే దాన్ని ఆధారంగా చేసుకుని మా లాయర్స్ వింగ్ మిగతా పని చూసుకుంటుంది. ఏమయ్యా, నీ కేసుకున్నదే నాలుగు పేపర్లు, అంత క్లియర్గా ఉన్నాయి. ముందు వెనక ఆలోచించకుండా మీ శత్రువుని చంపడానికి ఆ అన్నారావుని పురమాయించారు. వాడు కూడా ఆలోచించకుండా చంపి అప్స్కాండ్ అయ్యాడు. అక్కడే కదా కేసు పెద్దదైంది. చచ్చినోడు ఏమైనా సామాన్యుడా? సొసైటీలో పెద్ద వ్యక్తి, కమ్యూనిటీ పార్టీ లీడర్. అందువల్ల దక్షిణ రాష్ట్రాల్లో జాతి గొడవలు ఎక్కువయ్యి పోలీస్ ఫైరింగ్, మీడియా హైపు, అసెంబ్లీ ఎంక్వైరీ అని కేసు చాలా స్ట్రాంగ్ అయిందయ్యా. ఇది చాలదన్నట్టు మీ వాడు సందర్భానుగుణంగా లోపలికెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాడు. యూసీ, ద కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్. ఈ టైంలో గనక అన్నారావు దొరికే జీకేని దేవుడే కాపాడాలి. మీరు తలుచుకుంటే కాపాడొచ్చు. మీ వాడిని మీడియా వాళ్ళు రౌండప్ చేసి బెన్నెలతో పొడుస్తున్నారు. ముందు వాళ్ళ దగ్గర నుంచి కాపాడు.